సార్ గుడివాడిలో కొడలు నాని ఓడిపోతాడని చెప్పేసి పార్తాదాస్ అని ఒక సంస్థ నిర్వహించిన సర్వే అయితే చెప్తుంది సార్ మరి అసలు ఈ సంస్థ సర్వే ప్రకారం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇయ పార్తాదాస్ అంటే ఆయన ఐఐఎం బెంగళూరు ఆయన సెపాలజిస్ట్ వెరీ పాపులర్ సెపాలజిస్ట్ తనది చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ అది కూడా వెరీ పాపులర్ వాళ్ళకి కొంత అక్యూరేసీలో చాలా దగ్గరగా ఉంటుందని నైంటీ పర్సెంట్ పైన అక్యురసీ ఉంటుందనేది చెప్తారన్నమాట వాళ్ళు ఇప్పుడు కృష్ణా జిల్లాని మాత్రం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఒక జిల్లా అని చేశారు ఆ డీటెయిల్స్ ఆయన తన ఎక్స్ ఖాతాలో పెట్టారు అందులో ఒక షాకింగ్ విషయాన్ని మనం చెప్పుకోవాలి అదేంటంటే గుడివాడ గుడివాడలో తెలుగుదేశం నుంచి వెనుగళ్ళ రాము ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచో కూడా వెనుగళ్ళ ఫౌండేషన్ పెట్టుకొని అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటినుంచో చేస్తున్నాడు ఎన్ఆర్ఐ అతను బేసిక్గా అతనికి చంద్రబాబు సీటు ఆల్రెడీ ఎప్పుడో కన్ఫామ్ చేశాడు దానివల్ల ఆయన వర్క్ చేసుకుంటున్నాడు మధ్యలో పటాబి లాంటి వాళ్ళు ట్రై చేశారు కానీ వాళ్ళకి ఎవరికి సీటు ఇవ్వలేదు చంద్రబాబు ఈయనకే ఇచ్చాడు సో మధ్యలో జగన్ ఇతనికి సీట్ లేదని ఇంకెవరో హనుమంతరావు అని ఒక ఆయన సీటు ఇస్తున్నట్టు ఆయన ఫ్లెక్సీలు కూడా పెట్టారు కానీ ఫైనల్గా నానికే ఇచ్చారు నానికి కొడాలి నానా కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇటు బీజేపీ కానీ ఆ కూటంలో ఉండే మూడు పార్టీలు కూడా ఫోకస్ చేస్తాయి ఆయన ఓడించాలని ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా కొంతమంది టార్గెట్లు పెట్టుకొని ఇంకొక పార్టీ ఓడించడానికి ట్రై చేస్తుంది తెలుగుదేశంలో ఏమో మనకి చంద్రబాబు ఇటు లోకేషు ఇటు బాలకృష్ణ తర్వాత అచ్చెన్నాయుడు ఇలాంటి వాళ్ళని టార్గెట్ పెట్టి చేస్తారు ఇప్పుడు ఇంకా ఏం జరగడ్ రఘురామరాజు ఈయన మీద కూడా ఫోకస్ చేస్తారు అట్లాగే పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద అలాగే తెలుగుదేశం కూడా వైసీపీలో ఉండే నోటి దూర్సు బ్యాచ్ ఉన్నారు కదా రోజా ఉంది తర్వాత కొడాల నాన్న ఉన్నాడు వల్లభనేని వంశీ ఉన్నాడు ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాయి అంబటి రాంబాబు ఉన్నాడు ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని ఓడించడానికి స్కీమ్లు వేస్తుంది అలాగా కొడాల నాన్న మీద కూడా చాలా స్ట్రాంగ్గానే వేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సర్వే కృష్ణా జిల్లాలో మాత్రం సర్వే చేసింది ముందు ఈ సర్వే కృష్ణా జిల్లాలో ఏమేమి చెప్పిందని చూస్తే ఓవరాల్గా ఈ జిల్లాలో వైసీపీకి మెజారిటీ వస్తుందనేది చెప్పారు దాదాపు ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వైసీపీకి వస్తుందని జే టీడీపీ కూటమికి నలభై ఏడు పాయింట్ ఆరు పర్సెంట్ వస్తుందని చెప్పారు సీట్లకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తంగా పదహారు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ కృష్ణా జిల్లాలు ఏడు ఉన్నాయి వీళ్ళు ఉమ్మడి తీసుకున్నారు ఉమ్మడిలో టీడీపీకి కూటమికి ఆరు నుంచి ఏడే వస్తాయి తెలుగు వైసీపీకి ఏమో తొమ్మిది నుంచి పది వస్తాయని అంటే దాదాపు మూడు మూడు నుంచి మూడు సీట్లు వాళ్ళకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని సో మూడు నుంచి నాలుగు వరకు ఎక్కువ వస్తుందండి సో ఇది వీళ్ళు చెప్తున్నది సీట్ల విషయంలో ఇక దీన్ని వీళ్ళు ఓట్ల పర్సంటేజ్ని రకరకాలుగా లెక్కేస్తున్నారు మేల్ చూసినప్పుడు మేల్ పాపులేషన్లో ఏ పార్టీకి ఎక్కువ ఉందని చూస్తే వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే కూటమికి నలభై ఎనిమిది పాయింట్ ఏడు పెద్ద తేడా లేదు మేల్లో మేల్ పాపులేషన్లో ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉంది ఫిమేలే దెబ్బ కొడుతుంది ఫిమేల్ పాపులేషన్లో వైసీపీకి యాభై నాలుగు పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే కూటమికి నలభై నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ అంటే దాదాపు టెన్ పర్సెంట్ తేడా కనబడుతుంది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా కూటమికి అంటే వైసీపీకి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మహిళల్లో కృష్ణా జిల్లాలో ఉంది ఇక ముస్లిం పాపులేషన్లో తీసుకుంటే ఈ జిల్లాలో డెబ్బై పాయింట్ ఎనిమిది పర్సెంట్ ముస్లిమ్స్ వైసీపీకి చేయగడుతుంటే కూటమికి ఓన్లీ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే కూటమికి చేయకొడుతున్నారు అంటే ముస్లిం పాపులేషన్ కూడా షిఫ్ట్ వచ్చిందని చెప్తున్నారు అంటే వైసీపీకి బీజేపీతో కూటమిలో బీజేపీని తీసుకోవడం వల్ల వైసీపీకి ఎడ్జి పెరిగిందనేది ఈ పార్ద దాస్ చెప్తున్నాడు అనమాట ఆ సర్వే చాయిస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా ఈ జిల్లాలో సర్వే చేశారు అంటే మీరు ఎవరినైతే ప్రైమ్ మినిస్టర్ కోరుకుంటున్నారంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ మాత్రమే మోడీని కోరుకుంటున్నారు ముప్పై ఐదు పాయింట్ టూ పర్సెంట్ రాహుల్ని కోరుకుంటున్నాడు అంటే మోడీకి కూడా విపరీతమైన మెజార్టీ అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో లేదు ఇక నో చాయిస్ అంటే మాకు అట్లేమి లేదు మేము ఎవరైనా ఒకటే అన్నట్టుగా ఉండేవాళ్ళు లేదు ఇంకా డిసైడ్ అవ్వలేదు అనుకునేవాళ్ళు ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు ఇది ప్రధానంగా ఇక్కడ చెప్పింది ఈ రెండు విషయాలను మాత్రం వీళ్ళు చెప్పారు ఒకటి నోజువీడు ఒకటి గుడివాడ న్యూజువీడ్లో వైసీపీకి ఉంది అని చెప్తున్నారు న్యూజువీడ్లో తెలుగుదేశం వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని గుడివాళ్ళలో మాత్రం టీడీపీకే ఉంది అనేది ఇప్పుడు చెప్తున్నారు అంటే ఇంకా నలభై రోజుల దాకా ఉందనుకోండి సో ఈ లోపల మారచ్చు కూడా కానీ ఇప్పటికైతే మాత్రం వెనుగళ్ళ రాముకే ఏడ్జుంది అనేది చెప్తున్నాడు మొన్న కూడా వివాదం అయింది కొడాల నానితో ఆయన స్త్రీల దగ్గర చే కాళ్ళు గడిగించుకోవడం వివాదం అయింది ఆ వీడియోలను వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా వైరల్ చేశారు దాన్ని ఆయన సమర్థించుకుంటున్నాడు కాళ్ళ మీద నాలుగు నీళ్లు పోస్తే ఏమైంది వాళ్ళు ప్రెజర్ చేస్తే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అనేది ప్రెజర్ చేసి ఉండొచ్చు నో డౌటు కానీ ఇప్పుడు ఏంటంటే సింబాలిక్గా ఇవన్నీ ఎలా వెళ్తాయి అనేది కూడా ఇంపార్టెంట్ సో మహిళల దగ్గర కాలు గెలిచుకున్నాడు అన్న విషయాన్ని తీసుకెళ్తారని తెలుసు కదా ఆయనకి తెలిసి అతను ఎందుకు మరి చేశాడనేది ఖచ్చితంగా అదేంటంటే వాళ్ళ అభిమానం ఉండొచ్చు కానీ దాన్ని కాలు గడవడం అనేది ఒక బ్యాడ్ సింబల్గా వెళ్తుంది సో చాలా చోట్ల నాకు పాలాభిషేకాలు చేస్తున్నా ఇవన్నీ కూడా ఏంటంటే ఫీడల్ వ్యవహారాలు నీకెందుకు పాలాభిషేకం చేయాలని నువ్వు పబ్లిక్ సర్వెంట్వి ఎమ్మెల్యే అంటే పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ ఆయన డ్యూటీ ఆయన చేయాలి చేయాలి ఆయన డ్యూటీ ఆయన చేస్తే దానికి ఆయనకు పాలాభిషేకాలు ఎందుకు చేయాలి కాళ్ళకి ఎందుకు కడగాలి ఇవన్నీ ఖచ్చితంగా బ్యాడ్ సంప్రదాయాలు దాన్ని అతను చేస్తున్నాడు రెండోది అతని మీద నెగిటివిటీ కూడా పెరిగింది ఎందుకంటే చంద్రబాబుని దగ్గర నుంచి ఎంత హేళనగా సీరియస్గా మాట్లాడతాడంటే రెండు పార్టీలు ఉన్నారు ఆయన ఒక్కడే మాట్లాడతాడు నేను అనట్లేదు ఇటు తెలుగుదేశంలో కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడే బ్యాచ్ చాలా ఉన్నారు సాక్షాత్తు లోకేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు లాంటి వాళ్ళే సీఎంను పట్టుకొని సైకోని మాట్లాడుతున్నారు సో అది ఏమైందంటే ఎవరికి ఏమీ తేడా లేకుండా అయిపోయింది వాడు వీడని మాట్లాడతారు సీఎంని సైకో అంటారు అలాగే ఇతను కూడా అదే స్థాయిలో ఇతను కూడా చంద్రబాబును మాట్లాడడం ఆయన ఒక ఎక్సీఎం విమర్శించవచ్చు విమర్శించకూడదు కానీ ఈ మామూలుగానే స్టాండర్డ్సే పడిపోయినాయి అన్ని పార్టీల్లో కూడా అలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు నాయకులు కూడా ఎందుకంటే అలా మాట్లాడితేనే గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టుగా నమ్ముతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ నోటు దిస్ నాయకులు లోకల్గా ఫోకస్ చేసి అక్కడ అభివృద్ధి మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా నిజానికి వాళ్ళ లాంగివిటీ అనేది వాళ్ళకు ఉంటుంది వీళ్ళు దాని మీద కంటే కూడా వీళ్ళకి నోట్ జూర్స్ మీద ఇంప్రూవ్ చేసుకోవడం కొత్త తిట్లు ఎలా తిట్టాలి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ తిట్లు ఎలా కాయం చేయాలి అది చెప్పడం వీళ్ళు దాన్ని పోకస్ చేయడం లేపాడు మా నానేని వీళ్ళు దాన్ని ఇది చేయడం నాని దెబ్బకి వాళ్ళకి కళ్ళ చెవుల్లో రక్తం గారిందని పెట్టడం ఎందుకు రక్తం కారుతుంది ఎవడన్నా మనం తిడితే మనకి ఎందుకు రక్తాలు కారుతాయి వాడి ఇట్లాంటి ఒక పెరగట్టి అని మనం అనుకుంటాం తప్ప మనకెందుకు వా మనం ఎందుకు అఫెక్ట్ అవుతాం అతని బూతులు అతని క్యారెక్టర్ ఇదని మనం అనుకుంటాం మనం మనం ఎఫెక్ట్ అయితే మనం వీక్ అని అర్థం ఎవడు కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు ఏదో ఒక మాట అంటే వీడు వీక్ అయిపోడు వాడు వీక్ అని వీడు అర్థం చేసుకుంటాడు ఏదో వీక్ వీడు ఫైట్ చేయలేక బూతులు తిడుతున్నాడు అనేది అనుకుంటారు తప్ప ఏం లేదు సో ఆ మేరకి కొడాలనానికి నెగిటివిటీ ఉందనేది ఈ సర్వే చెప్తుంది మరి ఇప్పుడు టైం ఇంకా ఉంది కాబట్టి కొడాలనాని దీన్ని సవరించుకొని ముందుకెళ్తాడా లేకపోతే వెనుగళ్ళ రాము చేతిలో ఓడిపోతాడా అనేది చూడాలి అది కా జరిగితే మాత్రం కొంత వైసీపీకి ఖచ్చితంగా దెబ్బే ఎందుకంటే వెనుగళ్ళ రాము కూడా అక్కడ ఫోకస్ చేసి చేస్తున్నాడు అట్లాగే మన వంశీకి కూడా గట్టి క్యాండిడేటే ఉన్నాడు ఆయన కూడా ఎన్ఆర్ఐ ఏర్లగడ్డ వెంకట్రావు సో ఆయన స్ట్రాంగ్ పర్సను రెండోది గతంలో అదేదంటారు వారు వీరయ్యారు వీరు వారయ్యారని గతంలో ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తే వంశీ తెలుగుదేశం నుంచి చేశారు ఇప్పటి రివర్స్ అయ్యారు సో ఇటు వచ్చాడు వంశీ అటు వెళ్ళాడు వంశీ వైసీపీ ఎర్లగడ్డ టీడీపీ సో ఎర్లగడ్డ కొద్దిగా సింపతి కూడా ఉందని చెప్తారు గతంలో ఆయన ఓడిపోయారని సో ఆయన కూడా కసిగా ఎప్పటి నుంచో ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాడు సో వీళ్ళిద్దరికీ కొద్ది ఇబ్బందే ఉంది